హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. అనసూయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. హెచ్ఆర్ ఉద్యోగిగా ఉంటూ మీడియాలోకి ప్రవేశించారు. ఆ తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన రెచ్చిప్పో సినిమాలో ఓ పాత్రలో మెరిశారు. నితిన్ నిలియానా నటించిన ఆ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఆ తర్వాత టెలివిజన్ షోల్లో యాంకర్ గా రాణించారు. జబర్దస్త్ కామెడీ షోతో ఓ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రను పోషించారు. ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో అనసూయ నటించిన రంగమత్త పాత్రకు ప్రేక్షకులు నిరాజనం పడుతున్నారు. రంగస్థలం చిత్రం దూసుకు పోతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అనసూయ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే. రంగమ్మత్త పాత్ర చేసిన తర్వాత చాలా మంది దర్శకులు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు నాపై ఉన్న ఇమేజ్ భిన్నంగా నా గురించి ఆలోచిస్తున్నారు. అయితే మళ్లీ రంగమ్మత్త లాంటి పాత్రలు చేయను, విభిన్నమైన పాత్రలు పోషించేందుకు ప్రయత్నిస్తున్నాను. రంగమ్మత్త రోల్ కు సంబంధించిన లుక్ రిలీజ్ చేసినప్పుడు పల్లెల్లో హాట్ హాట్ అత్తా అని ఊహించుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒక రకమైన అనుభూతితో బయటకు వచ్చారు. రంగమ్మత్త క్యారెక్టర్ పై నాపై గౌరవం పెరిగింది. అలాంటి పాత్రలు మళ్లీ మళ్లీ రావు. మీడియా నుంచి బయటకు వచ్చిన తర్వాత దర్శకులు రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేశాను. ఆ సమయంలో నాకు వర్మతో అఫైర్ అంటగట్టారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ను. ఆ వార్తలు చూసి చాలా భయపడ్డాను. కానీ నా భర్త అండగా నిలిచారు. ఏ విషయమైనా నేను నమ్మనంత వరకు నీవు భయపడే అవసరం లేదు అని నా భర్త అన్నారు. సినిమా పరిశ్రమలో రకరకాల మనుషులుంటారు. మంచి చెడు రెండూ ఉంటాయి. మనం స్వీకరించే ఎంచుకునే రూట్ వల్లనే మనకు మంచి జరగాల లేదా చెడు జరిగేది తెలుస్తోంది. సినిమా షూటింగ్ లకు మా కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చూపించాను. దాంతో వారు నాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. దాంతో యాక్టింగ్ కెరీర్ లో కొనసాగుతున్నాను. విన్నర్ తర్వాత నాకు స్పెషల్ సాంగ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. విన్నర్ ఆఫర్ ను కూడా ఒప్పుకోలేదు. కానీ షూటింగ్ కు ఒక రోజు ముందు పాటలోని లిరిక్స్ నాకు ఎరగా వేశారు. బర్గర్ బుగ్గలు యాపిల్ అంటూ ఉన్న పాట నన్ను ఆకట్టుకుంది. అందుకే ఎగిరి గంతేసి వెళ్లి ఆ పాటలో నటించాను. నా పేరుతో ఉన్న పాట చరిత్రలో నిలిచిపోతుంది అనే ఫీలింగ్ కలిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.